కడుపులో లేని ప్రేమ కౌగులించుకుంటే వస్తుందా బడుగు బలహీన వర్గాలపై ప్రసంగాల్లో ప్రేమ బొలకబోసే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాల్సి వచ్చేసరికి అందుకు భిన్నంగా వ్యవహరిస్తాయి ఆచరణలో లేని సామాజిక న్యాయంపై ఎన్ని ఉపన్యాసాలు దంచితే ఏం లాభం అంటున్నారు సామాజికవేత్తలు సామాజిక న్యాయాన్ని ఒక సిద్ధాంతంగా కాకుండా తమ విధానంగా ప్రకటించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో అభ్యర్థ ఎంపికల్లోనూ సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు కబుర్లు చెప్పే టీడీపీ జనసేనలు మాత్రం సామాజిక న్యాయాన్ని గాలికి వదిలేశాయి అధికారం కోసం చంద్రబాబు నాయుడు చాలా చెబుతారు ఆచరణ సాధ్యం కాని హామీలు దానం చేయడంలో ఆయన దానవీర శూరకర్ణకు అన్నయ్యే హామీలే ఇస్తారు వాటిని నెరవేర్చే పని లేదు కాబట్టి ఆయనకు ఎలాంటి భయాలు ఉండవు ఎవరైనా ఏమైనా అనుకుంటారన్న జంకు ఉండదు సామాజిక న్యాయానికి తానే ఆద్యుణ్ణని చెబుతారు చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేసింది కూడా తానే అంటారు ఎన్నికలు పడ్డప్పుడు ఇటువంటి కబుర్లు చాలా చెబుతారు ఈ మధ్యనే జయహో బీసీ అని మంగళగిరిలో ఓ సభ పెట్టారు ఆ సభలో బీసీలకు ఇప్పటికే చాలా చేశాం భవిష్యత్తులోనూ చేస్తాం అన్నారు అదే ఆయన అధికారంలో ఉన్నప్పుడు నై బ్రాహ్మణులు మత్స్యకారులను ఉద్దేశించి తోకలు కత్తిరిస్తా తోలు ఒలుస్తా అని తిట్టి పంపించారు బీసీల కోసం సభ పెట్టి హడావుడి చేసిన చంద్రబాబు నాయుడు తన రెండు జాబితాల్లోనూ బీసీలకు చాలా తక్కువ సీట్లు కేటాయించారు ఇక పదహారు నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రమే వెల్లడించాల్సి ఉంది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఎన్నికల ముందు వరకు మైనారిటీలకు గిరిజనులకు మంత్రివర్గంలో చోటు కూడా కల్పించలేదు చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు టికెట్ల విషయానికి వచ్చేసరికి తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేసుకుని బడుగులకు మొండి చెయ్యి చూపిస్తున్నారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటున్నారు విశ్లేషకులు ఆయనకు కేటాయించిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో ఆయన బడుగులకు ఎన్ని స్థానాలు కేటాయిస్తారన్నది రెండు రోజుల్లో తేలిపోతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం సామాజిక న్యాయాన్ని మాటల్లోనే కాదు చేతల్లోనూ చేసి చూపించారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో యాభై శాతం సీట్లను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి నవశకానికి నాంది పలికారు సామాజిక న్యాయానికి అసలు సిసలు ఇచ్చారు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా పెంచాలని జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా భావిస్తున్నారు కాబట్టే టికెట్ల కేటాయింపులో దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు ప్రత్యేకించి బీసీ సంఘాల నేతలైతే దేశ చరిత్రలోనే బడుగులకు ఇన్ని సీట్లు ఇచ్చిన రాజకీయ నాయకుడు మరొకరు లేరని జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఘన విజయాలు సాధించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామంటున్నారు వారు టీడీపీ జనసేనలు బహుజనుల గురించి ఉపన్యాసాలు చేయడమే తప్ప కార్యాచరణలో చేసిందేమీ లేదని వారంటున్నారు